బీజేపీ ఓటర్లలో అనేక లేయర్స్ ఉంటాయి. మొదటి లేయరు ఆర్ఎస్ఎస్ లేయరు, సంఘ్ పరివార్ ఐడియాలజీ. ఆర్ఎస్ఎస్కున్న అనేక సంస్థలు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి మొదలుకొని విశ్వ హిందూ పరిషత్తు, ఇలా ఆర్ఎస్ఎస్కున్నటువంటి అనేక శాఖోపశాఖలు, ఇందులో పనిచేస్తున్న కమిటెడ్ నిబద్ధత కలిగిన కార్యకర్తలు, సభ్యులు, శ్రేణులు. ఇది ఆర్ఎస్ఎస్ పరివారం ఫస్ట్ లేయర్ ఆఫ్ బీజేపీ ఓటింగ్. సెకండ్ లేయర్ ఆఫ్ ఓటింగ్ బీజేపీ లేయర్. ఇక్కడ మోడీ ఫ్యాక్టర్ ఉండొచ్చు, లేదా బీజేపీ ఫ్యాక్టర్ ఉండొచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్తో ఇతర పార్టీల పట్ల వ్యతిరేకతతో వచ్చిన ఓటు ఉండొచ్చు. సో ఆర్ఎస్ఎస్ పరివారంతో సంబంధం లేకపోయినా బ్రాడర్ అవుట్లుక్లో భారతీయ జనతా పార్టీ పట్ల అట్రాక్ట్ అయిన ఓటర్ లేయర్ రెండో లేయర్. ఇక మూడో ఓటర్ లేయరు సంఘ్ ఇకోసిస్టమ్ లేదా హిందూ ఇకోసిస్టమ్, అంటే హిందూ సాంస్కృతిక సామాజిక సంస్థల నెట్వర్క్. ఇటీవల కాలంలో ఇది గణనీయంగా పెరిగింది. ఇప్పుడు మీరు బీజేపీ పెరుగుదలలో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. రకరకాల రూపాల్లో ఉన్న హిందూ విస్తృత హిందూ సమాజంలోకి బీజేపీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్స్టెండ్ అయింది. ఇటీవల కాలంలో వచ్చిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ కావచ్చు, జగ్గి వాసుదేవ్ అభిమానులు కావచ్చు, అలాగే ఇక్కడ పతంజలి అభిమానులు, యోగా అభిమానులు, వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ కాదు, వాళ్ళేమి ఇంటగ్రల్ హ్యుమనిజాన్ని చదివి బీజేపీ వైపు వచ్చిన వాళ్ళకి కాదు, వాళ్ళేమి దీన్దయాల్ ఉపాధ్యాయ, గురు గొల్వాల్కర్, ఎడిగేవార్ వీళ్ళ పుస్తకాలు చదివి, వి అండ్ అవర్ నేషన్ హుడ్ డిఫైన్డ్ అని ఇవన్నీ చదివి నరనరాన సంఘ్ ఐడియాలజీని జీర్ణించుకున్న వాళ్ళు కాదు. వీళ్ళొక మా లార్జర్ హిందూ ఇకోసిస్టమ్ అనండి, లేదా హిందూ అంబ్రెల్లా అనండి, దానికి ఏ పేరైనా పెట్టండి, ఇలాంటి సంస్థల ద్వారా సంఘటితమవుతున్న సమాజం. వీరి ప్రభావం గాయత్రి పరివారం అని, వీళ్ళు రకరకాల రూపాల్లో ఈవెన్ అయ్యప్ప భక్తుల సమాజము, గణేష్ ఉత్సవ సమితుల ప్రభావము, ఇవన్నీ కూడా లూజ్లీ కనెక్టెడ్ టు బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్. ఇది థర్డ్ లేయర్. ఫోర్త్ లేయర్ ఏంటంటే ఎథికల్ ఓటర్. బీజేపీకి ఉన్నటువంటి ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే స్వాతంత్రం వచ్చిన ఇప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యధిక కాలం బీజేపీ విపక్షంలో ఉంది, ప్రతిపక్షంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎప్పుడైనా తప్పులు చేసేవాడు ఎవడు? ప్రతిపక్షంలో ఉన్న వాడి దగ్గర తప్పులు ఉండవు, ప్రతిపక్షం దగ్గర స్కామ్లు ఉండవు, ప్రతిపక్షం దగ్గర బోఫర్ స్కామ్ ఉండదు, టెలిఫోన్ ట్యాపింగ్ స్కామ్లు ఉండవు. ప్రతిపక్షం దగ్గర ఏ స్కామ్ ఉంటుంది? ప్రతిపక్షం దగ్గర ఏమైనా ప్రజల పక్షాన పోరాడు తప్ప ఇంకో స్కామ్ ఉండదు, అది పోరాటం స్కామ్ కాదు. అధికారంలో ఉన్న వాడి దగ్గరే స్కామ్ ఉంటుంది. ఈ 70 ఏళ్ళలో, ఈ 77 నియర్లీ 7-8 దశాబ్దాల కాలంలో దేశంలో కాంగ్రెస్ మిశ్రులు పట్ల, కాంగ్రెస్ దుష్పరిపాలన అనే అంశం పైన, కాంగ్రెస్ అవినీతి, ఒక టిపికల్ కాంగ్రెస్ పొలిటికల్ కల్చర్ పట్ల విసిగెత్తినటువంటి గణనీయమైన ఓటర్లు ఉన్నారు. వీరు ఇప్పుడు మీకు తెలుగు సినిమాల్లో చూపెట్టే సగటు రాజకీయ నాయకుడు కాంగ్రెస్ నేతకు సింబల్గా ఉండేవాడు. సో ఈ ఆధునికమైన ఓటర్, న్యూ ఓటర్, యంగ్ ఓటర్, ఆస్పిరేషనల్ ఓటర్, ఆస్పిరేషనల్ ఓటరుమో యాంటీ కాంగ్రెస్ ఉన్నా వాళ్ళు బీజేపీ వైపు రావటానికి కారణం ఈ నిరంతరం దేశమంతా దరిద్రం, దేశం గొడ్డుపోయింది, దేశంలో అన్యాయమే జరుగుతోంది, దేశమంతా నాశనం అవుతుంది అనే ఒక మోడీ భాష లేపాలంటే ప్రొఫెషనల్ పెసిమిస్ట్, ఈ వృత్తిపరమైన నిరాశావాదులు, వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఒక కొత్త ఓటర్, నేషనలిస్ట్ ఓటరు, ఆస్పిరేషనల్ ఓటరు, ఎథికల్ ఓటరు, మారల్ ఓటరు, అంటే వు హ్యావ్ ఎ మారల్ వెంజెన్స్ ఎగనెత్త పొలిటికల్ సిస్టమ్, ఈ రాజకీయ వ్యవస్థ ఇలా ఉండకూడదు అన్న వారికి బీజేపీ రావడము ఒక రిఫ్రెష్ లాగా కనబడ్డది. అందుకే బీజేపీ మొదట్లో ఇచ్చిన స్లోగన్ పార్టీ విత్ ఎ డిఫరెన్స్ అనేది బాగా జనంలోకి వెళ్ళింది. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి లాంటి ఒక కెరిష్మా ఉన్న, నిజాయితీకి మారుపేరుగా ఉన్న వివాదరహితుడైన నాయకత్వము, ఆ తర్వాత మోడీ పర్సానా ప్రొజెక్ట్ కావడం, ఇవన్నీ కూడా ఎథికల్ ఓటర్ను బీజేపీకి దగ్గర చేశాయి.
సో ఈ నాలుగు రకాల లేయర్లు ఉన్నారు.